రాష్ట్రంలోనే అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం శ్రీరామ నవమి ఉత్సవాలకు సిద్ధమైంది. ప్రతి ఏటా రాజన్న ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవం వేడుకలను ఈసారి కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మహోత్సవానికి దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో సుమారు 15 లక్షల రూపాయలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేస్తున్నారు. ఆలయంను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని వాటర్ క్యాంపులు, ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో శివ కళ్యాణంతో పాటు రామ కళ్యాణం కూడా జరుగుతుంది. ఎల్లుండి 5 ఏప్రిల్ బుధవారం రోజున ఉదయము శ్రీరామనవమి కళ్యాణం ఆలయంలో జరుగుతుంది. ఈ కళ్యాణానికి సుమారు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుండి సుమారు 3 లక్షల వరకు భక్తులు హాజరవుతారని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఈ వచ్చే భక్తుల కొరకు ఈ అన్నదానము, తర్వాత పులిహోర ప్రసాద వితరణ, తర్వాత వసతి ఉండడానికి వేసవి కాబట్టి మనకు మంచినీరు, తర్వాత చల్లని మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ వచ్చే భక్తులకు కూడా వేసవి కనుక వీళ్ళకి చలువ పందిర్లు నిల్వ ఉండడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరామ నవమి, నవమి అంటే జన్మదిన మహోత్సవం. స్వరామచంద్రమూర్తి నవమి నాడు ఉద్భవించినట్టుగా మనకు రామాయణ ఆధారంగా తెలుస్తుంది. కాబట్టి ఆ నవమి రోజే స్వామివారి యొక్క కళ్యాణం చేసుకున్నాడు. ఆ విధంగానే ఆనవయ్యతోటి శ్రీరామ నవమి, నవమి ఏ రోజైతే వస్తుందో అదే శ్రీరామ నవమి. ఆ రోజే జన్మ నక్షత్రం స్వామివారి యొక్క పునర్వసు నక్షత్రం యుక్తంగా కర్కాటక లగ్నంలో జన్మించాడు. కాబట్టి చక్కగా అభిజిత్ ముహూర్తం లోపల 5వ తారీఖు నాడు స్వామివారి యొక్క కళ్యాణ ఉత్సవం ఇక్కడ జరుగుతుంది.